వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ఫిషింగ్ హార్బర్ కు మహర్దశ, 100 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక. కార్మిక సంఘాల సమ్మెకు పిలుపు, సంఘీభావంగా సిఐటియు ఆటో జాథ. కుటుంబ సర్వేలో మతాల చిచ్చు దారుణం, జగన్ సర్కార్పై మండిపడ్డ బీజేపీ నేతలు. అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో మానవహారం, మేజర్ పోర్టుల అథారిటీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. ప్రతిభకు పట్టం కడుతున్న లోక్ నాయక్ ఫౌండేషన్, ఆంధ్ర జ్ఞానపీఠిక పురస్కారానికి అర్హులైన పద్మారావు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలోనే పేరున్న 4 దశాబ్దాల చరిత్ర గల ఫిషింగ్ హార్బర్ కు మహర్దశ పట్టనుంది. 100 కోట్లతో హార్బర్ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఫిషింగ్ హార్బర్ హైలెవెల్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. హార్బర్ అభివృద్ధిపై ఈ కమిటీ సమగ్రంగా చర్చించింది. ప్రహరీ, మరో 2 హాల్స్ నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, ఐస్ క్రషింగ్ మిషన్, సోలార్ విద్యుత్ దీపాలు, జట్టీలకు మరమ్మతులు వంటివి చేపట్టేందుకు 100 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసినట్లు జేసీ వేణుగోపాలరెడ్డి తెలిపారు. దీనిపై మార్పులు చేర్పులకు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డీడీ లక్ష్మణరావు, కమిటీ చైర్మన్ కోలా గురువులు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిసి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి పి మణి కోరారు. జరగబోయే సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆటో జాథా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి కార్మికులపైన, రైతాంగంపైన దాడికి పాల్పడిందన్నారు. బీజేపీ విధానాలను తిప్పికొట్టాలంటే అన్ని రంగాల కార్మికులు ఒక్కటై ఈ నెల 26న ఉదయం 10 గంటలకు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జరిగే మహాకార్మిక ప్రదర్శనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం కాలనీ మార్కెట్ వద్ద నుండి ప్రారంభమైన ఆటో జాథాలో సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్, జోన్ అధ్యక్షులు వి కృష్ణారావు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె జరగబోతోంది. ఈ సమ్మె చాలా చారిత్రాత్మకమైనది. మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకి బానిసలుగా మార్చబోతోంది. మొత్తం కార్మికులకు రక్షణగా ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని పావలాకి, బేడాకి అమ్మేయాలని చూస్తోంది. ఈ దేశంలో ఎవరు బతుకుతున్నారు అంటే అదానీలు, అంబానీలు బతుకుతున్నారు, గుజరాత్లో వ్యాపారస్తులు బతుకుతున్నారు. దేశం మొత్తం వాళ్ళ కాళ్ళ కింద చేపలాగా దేశం మొత్తాన్ని వాళ్ళకి దారాదత్తం చేసే పని, కార్పొరేట్స్కి దారాదత్తం చేసే పని మోడీ ప్రభుత్వం చేస్తోంది. తోపుడు బళ్ళోళ్ళని కానీ, ఆటో వాళ్ళు కానీ, బిల్డింగ్ కానీ, అసంఘటిత రంగ కార్మికులను కానీ, ఆటో కార్మికులు కానీ ఎవరిని పట్టించుకోవటం లేదు. ఈ కరోనా కష్టకాలంలో అన్ని ధరలు పెరుగుతున్నాయి. ప్రజలు బతకడం చాలా కష్టంగా ఉంది. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసే పని మోడీ ప్రభుత్వం చేపట్టింది. చంద్రబాబు మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు. బీజేపీ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ పిలుపును జయప్రదం చేయాలని విశాఖ నగర ప్రజలు మేము కోరుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఆటో జాథాని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. కుటుంబ సర్వేలో జగన్ సర్కార్ మత నమోదు అంశాన్ని చేర్చడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆదివాసీ మతంగా ఒక కాలం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు మీడియాతో మాట్లాడారు. కుటుంబ సర్వేలో మత అంశాల ప్రస్తావన తేవడాన్ని ఖండించారు. గిరిజనులు హిందువుల్లో ఓ భాగమని, దాన్ని కాదని, ఆదివాసీ మతాన్ని కొత్తగా తేవడం బాధాకరమన్నారు. కుటుంబ సర్వేలో చేర్చిన ఆదివాసీ మతం కాలంను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతపైన స్పందించారు. శుక్రవారం సాయంత్రం నోటీస్ ఇచ్చి శనివారం తెల్లవారుజామున అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు జీవీఎంసీలో సర్వసాధారణమైపోయాయని, దీనివల్ల విశాఖ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. న్యాయం పొందాలి అంటే శని ఆదివారాల్లో హైకోర్టు బెంచ్ పనిచేసేలా చూడాలని కోరారు.
అనేక రకాల వాళ్ళు వైషమ్యాలు తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి కుట్ర ఏదైతే ఉందో విదేశస్తులు అనేకసార్లు ప్రయత్నం చేశారు. ఈ దేశంలో ఉండే అనేక రకాల వర్గాల మధ్య ఒక విభేదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ శక్తుల యొక్క అడుగులు మొడుగులెత్తుతూ ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే ఏదైతే వార్డు వాలంటీర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుటుంబ సర్వేలో ఈ యొక్క కాలం ఏదైతే ఉందో వెంటనే ఉపసంహరించి దాన్ని తొలగించాలని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీరందరూ గమనించవచ్చు ఈరోజు వార్డు వాలంటీర్లో ఏవైతే సేవలు ఉన్నాయో వాటన్నిటి కూడా వాళ్ళ యొక్క యాప్ ఇవ్వటం జరిగింది. యాప్లో వాళ్ళు సమగ్రంగా నోట్ చేయడానికి దాంట్లో దయచేసి మీ మతాన్ని ఎంచుకోండి అని చెప్పి ఒక కాలం ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే కింద మతాలు వస్తాయి. హిందూయిజం దగ్గర నుంచి కింద ట్రైబల్ మతం లేకపోతే అన్య మతం అంటే ఎథిస్ట్ అన్న కూడా అంటే తను ఎథిస్ట్ అన్నవాడికి కూడా ఒక అవకాశం కల్పించాడు. కానీ ఏదైతే ట్రైబల్ రిలీజియన్ అని చెప్పి ఏదైతే కాలం పెట్టాడో ఈ కాలంని వెంటనే తొలగించాలి, లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయటం. అలాగే ప్రశ్నిస్తున్నాం, మీకు దమ్ముందా? అనేక మతాల్లో కూడా ఉపమతాలు ఉన్నాయి. ఆ మతాన్ని ఆధారంగా మీరు వాళ్ళు ఎంచుకునే విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీరు భిన్నంగా వ్యవహరించడం, వెంటనే ఈ కాలంని మీరు తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కానీ ఈ విధంగా గుర్తించుంటే, రాజ్యాంగంలో పొందుపరుచుంటే అప్పుడు మీ కాలం పెట్టచ్చు. ఈ విధంగా కాలం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆక్షేపిస్తున్నాం. వెంటనే ఇది హిందూ వ్యతిరేక చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. వెంటనే ఈ కాలంని విత్డ్రా చేసుకోవాలని ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్ ముందు ఇళ్ళు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనే ఉద్దేశంతో ఆఖరి వరకు వెయిట్ చేసి 474,000 ఇళ్ళకి టెండర్లు పిలిచి 313,000 ఇళ్ళే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకా మిగిలిపోయింది సుమారు 3.5 లక్షల ఇళ్ళు మిగిలిపోయిన మాట వాస్తవం. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అంగుళం కూడా పని చేయకుండా ప్రజలు ఎవరైతే 100,000 రూపాయలు 50,000 రూపాయలు డబ్బులు కట్టి సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ఇళ్ళు వస్తాయి మాకు అనే ఉద్దేశంతో అనుకున్న వాళ్ళకి పూర్తిగా నిరాశ మిగిలింది ఈ ప్రభుత్వంలో. ఎవరైతే మామూలుగా ఏపీ టిట్కో కడుతున్న ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిపి 3 లక్షల సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా మీరు కట్టవలసిన 3 లక్షల రూపాయలు కూడా మేము పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ప్రతి చోట కూడా చెప్పి ప్రజల చేత లబ్ధిదారుల చేత మా జగనన్న వస్తే 3 లక్షల రూపాయలు కూడా కట్టక్కర్లేదు అనే ఉద్దేశంతో పూర్తి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన తర్వాత ఈరోజు వాళ్ళకి చేస్తున్నది పెద్ద యజ్ఞనామం పెట్టి వాళ్ళకి ఏమీ లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు 2020ను రద్దు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. నవంబర్ 26 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పోర్టు సీహార్స్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. పోర్టులతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ పోర్ట్ హార్బర్ వర్కర్స్ యూనియన్ నాయకులు బీసీహెచ్ మసేన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 26వ తారీఖున దేశవ్యాపితంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె చేయాలని కార్మికులకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇక్కడ విశాఖపట్నం పోర్టులో కూడా సమ్మె జయప్రదం చేయడానికి మా ప్రయత్నాలన్నీ మేము చేసాం, గేట్ మీటింగ్లు పెట్టాం. అలాగనే ఈవేళ మానవహారం అన్నటువంటిది కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అసలు ఈ సమ్మె ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలని అన్ని పక్కన పెట్టి 4 కోట్ల కింద డివైడ్ చేసి కార్మికులకి ఆఖరి సంఘం పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా, మాట్లాడే హక్కు లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు చేసిన దానికి నిరసనగా ఈవేళ సమ్మెలో అదొక భాగంగానే మేము వచ్చి పొందుపరచడం అన్నటువంటిది జరిగింది. అంతేకాకుండా 2 కోట్ల మందికి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం అన్నటువంటి వాళ్ళు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాదు కదా, చాలామంది నిరుద్యోగులైనటువంటి అనేక మంది ఉద్యోగస్తులు తయారైపోయారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే ఈ దేశానికి వెన్నెముక ఈ వేల పారిశ్రామిక రంగంలో పదవ స్థానంలో భారతదేశం ఉంది అంటే ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మన భారతదేశంలో ఉండబట్టే ఆ రకంగా పదవ స్థానం నాకు వచ్చా అటువంటి స్థానాన్ని అందరికీ కూడా అంబానీ వారికి అదాని వాళ్ళకి లేకపోతే టాటాకు బిర్లాకు వాళ్ళందరికీ అమ్మేసి దారాదత్వం చేసి వీళ్ళట పరిపాలన చేస్తారట వాళ్ళంతా ఈ ప్రభుత్వ తాలూకు ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వారికి వెళ్ళిపోతాయట ఇదంతా ఎవరికో న్యాయమో అందుచేతనే ఈ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా 26వ తారీఖున సమ్మె జరగబోతుంది ఈ సమ్మెను జయప్రదం చేయడం గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి మా విశాఖపట్నం పోర్టులో కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ఆంధ్రజ్ఞాన పీఠిక సాహితీ పురస్కారాన్ని ఈ దఫా డాక్టర్ కత్తి పద్మారావుకు ఇస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. లోక్నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురస్కారానికి సంబంధించిన ఆయన వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని ఏర్పాటు చేసి దళిత హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి ధర్మారావు అని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 18వ తేదీన చేసే ఈ కార్యక్రమం కోవిడ్ కారణంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పురస్కారంతో పాటు 2 లక్షల రూపాయల నగదు జ్ఞాపిక ఇవ్వనున్నట్లు తెలిపారు. మన లోక్నాయక్ ఫౌండేషన్ తరపున సాహిత్య పురస్కారం ఇవ్వటమనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. ఆంధ్ర జ్ఞానపీఠ్గా ప్రసిద్ధి చెందింది. ఈ పురస్కారం కింద తెలుగు సాహిత్యంలో, తెలుగు సంస్కృతిలో, తెలుగు భాషలో, తెలుగు వారిలో కృషి చేసినటువంటి లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి ఒక ప్రముఖుడికి 2 లక్షల రూపాయల నగదు ఒక జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఈ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆంధ్ర జ్ఞానపీఠ్గా పేరు పొందినటువంటి లోక్నాయక్ ఫౌండేషన్ యొక్క సాహిత్య పురస్కారం డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని నిర్మించి దానికి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను నిర్మించి హేతువాదం అనే పత్రికకి, దళిత శక్తి అనే పత్రికకి సంపాదకత్వం వహించి అంబేద్కర్ పేరిట ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించి 15,000 గ్రంథాలను పోగు చేసి అదేవిధంగా సామూహిక 100 కులాంతర వివాహాలను నిర్వహించి 69 సామూహిక వివాహాలను కారంచేడు చుండూరులో నిర్వహించినటువంటి ఒక దళిత మేధావి. ఆయన దళిత మేధావి అని అంటే అనేది తప్పు, ఆయన అచ్చమైన మేధావి. అన్ని రంగాల్లోనూ ఆయన మేధావే. సాధారణంగా ఈ పురస్కారం ప్రతి సంవత్సరం జనవరి 18 ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ గారి యొక్క వర్ధంతి రోజున జనవరి 18 విశాఖపట్నంలో నిర్వహిస్తాం. అయితే ఈ కోవిడ్ కారణంగా కొంచెం చల్లబడిన తర్వాత చూద్దామని చెప్పని అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అయినటువంటి జయంతి అయినటువంటి 14వ తేదీన విశాఖపట్నంలో కత్తి పద్మారావు గారికి ఈ పురస్కారం ఇవ్వటం జరుగుతుందని చెప్పని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకుడు తన స్వార్థం కోసం ఉద్యోగుల ప్రయోజనాలను, భవితవ్యాన్ని తాకట్టు పెట్టి పబ్బం గడుపుకున్నారని ఏపీజేఏసీ అమరావతి విశాఖ జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి విమర్శించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన తీరును సహించలేని పలు సంఘాల నాయకులు, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లను బాధ్యతలు తీసుకుని జేఏసీని నడపవలసిందిగా కోరడంతో ఆయన అంగీకరించారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనార్థం 54 జీవోలను సాధించినట్లు తెలిపారు. అందరికీ మనం చేసేది ఏంటంటే ఉద్యోగస్తులారా మేల్కోండి, ఈ చీలిక సంఘం వల్ల మనకి ప్రయోజనం చేకూరదు, నష్టపోతాం. ఒకే ఒక ఉదాహరణ చెప్తా. జేఎస్వి ప్రసాద్ గారు ఇక్కడ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఈ ఉద్యోగస్తుల సంక్షేమం గురించి అప్పటి లీడర్స్ అందరూ కూడా ఆ జేఎస్వి ప్రసాద్ని ఆ సంక్షేమ కార్యక్రమం గురించి అడిగితే, ఉద్యోగస్తుల గురించి అడిగితే ఆయన మైండ్లో పెట్టుకుని ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారని చెప్పి ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులందరూ వెళ్ళి ఆ అసోసియేషన్ వెళ్ళి ఎందుకు చేశారని అడిగితే, అప్పటికే ప్రమోషన్లతోటి విభేదించిన ఒక కేడర్ జిల్లాకు వచ్చి 10 నుంచి 15 మంది ఉంటారు, అన్ని జిల్లాల్లోనూ 10 నుంచి 15 మంది ఉంటారు ఆ కేడర్. ఆ కేడర్ వారు మా వల్ల ప్రమోషన్స్ వాళ్ళకి ఇబ్బంది ఉన్నాయని చెప్పి మాతో విభేదించి ఒక చీలిక సంఘంగా ఏర్పడి
ఆ 15 మంది సంఘం ఏర్పాటు చేయడం వల్ల ఆ రోజున విశాఖపట్నంలో మొదలైన యాస్ స్టేషన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లాలకు పాకినప్పటికీ కూడా ఈ సంఘంలో చీలిక వచ్చింది కాబట్టి 38 రోజులు సుదీర్ఘమైన స్ట్రైక్ చేస్తే తప్ప ఆ స్ట్రైక్లో ఒక సమర యోధుడిని ఉద్యోగస్తుల సంక్షేమం గురించి ఎప్పుడు ఎల్లప్పుడూ పాటుపడే ఒక మహాయోధుడు తోట సుధాకర్ ప్రసాద్ని ఆ ఉద్యమంలో పోగొట్టుకున్న తర్వాత మాత్రమే ఆ చిన్న కారణం ఆ చిన్న సమస్యను పరిష్కరించగలిగాం. కారణం జిల్లాలో ఉన్న 10 నుంచి 15 మంది చీలిక సంఘంగా ఏర్పడటం వల్ల ప్రభుత్వంలో బార్గెన్ కెపాసిటీ తగ్గి ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అంత టైం పట్టింది. దయచేసి కామన్ ఉద్యోగస్తులందరినీ కూడా మీ ద్వారా నేను అపీల్ చేస్తుంది, చేతులు పెట్టి నమస్కరించి మేము రిక్వెస్ట్ చేస్తుంది, మీరందరూ అలర్ట్ అవ్వాలి, మీ రక్షణ కోసం మీరే అలర్ట్ అవ్వాలి, ఈ చీలిక సంఘాలను ప్రోత్సహించొద్దు, సంఘంలో మీకు అసంతృప్తి ఉంటే వచ్చే ఎలక్షన్స్లో మీరు నిలబడండి, ఉద్యోగస్తుల తాలూకు మద్దతు తీసుకోండి, ఇప్పుడు ఉన్న బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని ఓడించి మీరు నాయకత్వం చేయండి, నాయకత్వం చేసి ప్రభుత్వం దగ్గర బార్గెన్ కెపాసిటీ పెంచుకోవాలి. అంతేగాని చీలిక సంఘం ఒకే శాఖ ఒకే డిపార్ట్మెంట్లో ఉన్న సంఘాన్ని రెండు మూడు సంఘాలు చేస్తే ఏ సంఘానికి విలువ ఉండదు, అది గమనించాలని సామాన్య ఉద్యోగస్తుల మెంబర్లైన మీ అందరినీ కూడా మేము ఏపీ జేఏసీ అమరావతి తరఫున బొప్పరాజు గారి తరఫున మరి ఎవరైతే సమైక్యత కోరుకుంటారో వాళ్ళందరి తరఫున కూడా మీ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. పెందుర్తి వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు, ఆరోపణలు ప్రత్యారోపణలకు తెగబడుతున్నారు. గొరపల్లి సర్వే నెంబర్ 218/4లోని 4.92 ఎకరాల భూమి ఆక్రమణకు పాల్పడ్డ వైసీపీ నాయకులే ఆ తప్పును కప్పిపుచ్చేందుకు టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పెందుర్తి మండల టీడీపీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ కరకదేముడు తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు. తప్పు జరిగిందో లేదో అన్నదానిపై తమ వద్ద ఆధారాలున్నాయని, వాటి నిజానిజాల నిగ్గు తేల్చేందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు అసలు పూర్తిగా వివరాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక అడంగల కాపీని పట్టుకొని అది 1B సృష్టించారు, తప్పు మాట్లాడారు. వాళ్ళు తప్పు చేసి ఇంకొకరిపై తప్పుగా మాట్లాడారు. ఉదాహరణకి వాళ్ళు పెట్టిందే ఇది, వాళ్ళు మీ ప్రెస్ వారికి ఇచ్చిందే అడంగలది. చూస్తే 218/4 జరాయితీ పట్టా, పట్టాదారు పేరు మాత్రం గన్నవరాజు వీరభద్రరావు ఎప్పుడూ కూడా అదే ఉంటుంది. అనుభవదారు దగ్గర మాత్రం గెడ్డన్ ఉంది. వీళ్ళు ఏదైతే సుధాకర్ నాయుడు గారు ఎంఆర్ఓ గారి టైంలో చూపించింది, ఏదైతే 9/12/2018 అన్నారో ఆ డేటు ఇది అడంగల కాపీ. అడంగల్లో గెడ్డనే ఉంది, 1B చేయలేదు. కేవలం వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళ తప్పుని తప్పించుకోవడం కోసం తప్పు చెప్పారు. ఇదొకటి క్లియర్గా అవునో కాదో దయచేసి మీరు తెలుసుకోండి. కాదు అంటే నేను ఎక్కడికైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మీరు పెట్టిందే ఒకటి. రెండోది ఎంఆర్ఓ చుట్టూ ఎవరెవరో తిరిగారు, 3 సంవత్సరాల నుంచి ఏదో చేశారని అన్నారు. ఈరోజు కూడా ఇక్కడ ఒక పార్టీ రైతులు లేరు. 218/4 సుమారు 3 ఎకరాల రైతులు ఉన్నారు, 2 ఎకరాల్లో గెడ్డ ఉంది. ఈ రైతులు కూడా 1930 నుంచి 1940 మధ్య కొమరవోలు మల్లయ్యమ్మని ఒక బ్రాహ్మణ కులస్థలాల దగ్గర నుంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకొని ఉన్నారు ఈరోజు వరకు. గత 2016లో కూడా నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2016లో కూడా అప్పుడు అప్లై చేస్తే ఈ దేవగుప్త నరసింహరావు అన్న ఆయన అప్లై చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. నాకు అక్కడ కాపీ అది కూడా ఉంది, క్లియర్గా కంప్లైంట్ ఇచ్చాను ఆ రోజే. వాళ్ళు చెప్తాను అదే, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా రమ్మంటే మీరు ప్లేస్ చెప్పండి, మేము వస్తాం. బహిరంగ చర్చకి దేనికైనా సిద్ధం. దేవిస్ కోడిగుడ్లు దేవిస్వామ గారు ఆయన కూడా మాట్లాడడం, ఎన్నో పార్టీలు మారిన ఆయన బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడడం, అభివృద్ధి చేయలేదా డైరెక్ట్గా 5 సంవత్సరాల్లో పింటూపుని ఏ ఊర్లో ఎంతవరకు చేసామో క్లియర్గా ఒక బుక్ వేసాం, కావాలని చదువుకోండి. మీరు ఎవరైనా అడగండి, నేను ఇస్తాను బుక్ తెచ్చి. ఏ ఊర్లో ఏ వర్క్ పేరుతో సహా ఎవరు అలా బుక్ అయ్యారు, 2000 కోట్లు అభివృద్ధి చేసింది బండారు సత్యనారాయణమూర్తి గారు. చలికాలం, ప్రజలను ఆరోగ్య సమస్యలు వెంటాడే కాలం.
ఈ నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఈ కాలంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని మలేరియా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు ముఖ్య కారకులైన దోమల వృద్ధి చెందకుండా నీటి నిల్వలు లేకుండా చూడాలని స్పష్టం చేసింది. వార్డు ప్రత్యేకాధికారులు, మలేరియా ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, సచివాలయ శానిటరీ కార్యదర్శులు నిత్యం పర్యవేక్షించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించింది. ఏడీసీ సన్యాసరావు సీజనల్ వ్యాధుల సమరానికి ఏ విధంగా సిద్ధమవుతున్నది ఏసీటీ న్యూస్కు తెలిపారు. నిన్న జీవీఎంసీలో ఉన్నటువంటి మలేరియా సిబ్బంది మొత్తంతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీని తాలూక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఫైలేరియా లాంటి వ్యాధులు ప్రబల ప్రమాదం ఉంది కాబట్టి మా సిబ్బందిని అందరినీ కూడా ప్రతి వారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళ సమయత పాచడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి డైలీ ఆపరేషన్స్ అయినటువంటి డోర్ టు డోర్ సర్వైలెన్స్ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఆ డెంగ్యూకి సంబంధించినటువంటి లార్వా తాలూకు అభివృద్ధిని వాళ్ళు పరిశీలించి వాటిని డిస్పోజ్ చేయటం, లార్వా అభివృద్ధి చెందకుండా ప్రతి సిటిజన్కి కూడా అవగాహన కల్పించడం అనేది ప్రతిరోజు చేపట్టడం జరుగుతుంది జీవీఎంసీ పరిధిలో. ఇందుకు గాను మాకున్నటువంటి సచివాలయ వ్యవస్థను కూడా మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. మాకున్నటువంటి శానిటేషన్ సెక్రటరీస్ కానీ, ఇమ్యూనిటీ సెక్రటరీస్, ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఈ రకంగా మాకున్నటువంటి 4000 వరకు ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా మేము కార్యక్రమానికి వాడుకొని వాళ్ళకి డోర్స్ కూడా మ్యాపింగ్ చేసి ప్రతిరోజు వాళ్ళు ఎన్ని డోర్ టు డోర్ సర్వేలను చేయాలి, ఆ రకంగా ఎన్ని కవర్ చేయాలి ఒక నెలలో, ప్రతి ఇంటిని కూడా సుమారుగా 14 నుంచి 15 రోజుల సమయంలో ప్రతి ఇంటిని కవర్ చేసే విధంగా మేము ప్రణాళికని చేసుకోవడం జరిగింది. తద్వారా ఈ లార్వా అభివృద్ధి చెందడానికి సుమారుగా 14 రోజుల సమయం పడుతుంది కాబట్టి దోమదశకి అభివృద్ధి చెందడానికి ఈ 14 రోజుల లోపల ప్రతి ఇంటిని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఈ లార్వా దశని మనం డిస్ట్రాయ్ చేయగలిగితే ఈ డెంగ్యూ అనే దాన్ని మనం పూర్తిగా మన నగరంలో వ్యాపించకుండా మనం చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఇంటిని సుమారుగా 14 రోజులకు ఒకసారి ఈ సర్వేలెన్స్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో కూడా ఫాగింగ్ జరిగేటట్లుగా కూడా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందుకు గాను సుమారుగా ఒక 100 స్ప్రేయర్లు, ఒక 50 ఫాగింగ్ మెషిన్లు కూడా మేము రీసెంట్గా ప్రొక్యూర్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతిరోజు కూడా ఈ ఫాగింగ్ కార్యక్రమాన్ని అంటే ఎడల్ట్ మస్కిటో ఏదైతే ఉందో దోమగా అభివృద్ధి చెందిన తర్వాత వాటిని నిర్మూలించడానికి ఫాగింగ్ అనేది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఫాగింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా ప్రతి సిటిజన్ కూడా దీని పట్ల అవగాహన కలిగి ఈ డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కాపాడతారని ఆశిస్తూ. నగరంలో అధాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటుకు ఇటీవలే ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రోత్సాహకాలను ప్రకటించింది. 14,630 కోట్ల పెట్టుబడులు, 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అదాని సంస్థ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సులకు అనుగుణంగా జగన్ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది. మొదలవాడ సర్వే నెంబర్ 409లో 130 ఎకరాలను కేటాయించింది. ఇక భూమి ఇచ్చిన 3 ఏళ్లలోపు ఖచ్చితంగా కార్యకలాపాలు ప్రారంభించాలని, 7 ఏళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వాన్ని పెంపొందించుకొని కులమతాలకు అతీతంగా ముందుకు సాగాలని రాష్ట్ర శిష్టీకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూషా పట్నాయక్ అన్నారు. జిల్లా శిష్టీకరణ సంఘం అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయి 95వ జన్మదినాన్ని అల్లీపురం శిష్టీకరణ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. సేవ ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుందని నిరూపించిన దైవ స్వరూపుడు సత్యసాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శిష్టీకరణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మరి ఈ కార్యక్రమము మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి బాబా గారు 95వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ శిష్టకన్న సభ్యులు మరియు మిగిలిన బాబా భక్తులు మేమందరూ ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఎన్నో బాబా గారి భక్తి గీతాలతో భజనలతో అతన్ని స్మరించుకుంటూ ఈరోజు మనందరికీ మంచి జరగాలని అలాగే ఈ కరోనా కష్టాలు మన ప్రపంచమంతటా తగ్గాలని తీరాలని మన జగనన్న నాయకత్వం ఇలాగే వర్ధిల్లే విధంగా మనకి की మంచి ముఖ్యమంత్రిగా అతను ఉండే విధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి నాయకులే ఆ నాయకుడే మనకి కావాలనే విధంగా కూడా ఒకసారి మనం ఇక్కడ తలుచుకొని ఇక్కడ మన బాబాకి ఇక్కడ బాబాకి వచ్చి పూజించడం జరిగింది. అలాగే ఒక కేక్ కటింగ్ అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటివి 126 దేశాల్లోని ఇప్పుడు మనలాగే భజన జరుగుతూ ఉంటాయి. ఈ వీళ్ళందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని మనమందరూ పిల్ల పాపలతో కలకాలం హ్యాపీగా ఉండాలని అతను దీవెనతో కోరుకుంటూ థాంక్యూ. కరోనా విపత్కర పరిస్థితులలో తమవంతు సహాయంగా పాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రిని కేజీహెచ్కు వితరణగా అందజేశారు. వాక్యూమ్ క్లీనర్, 2 శానిటైజర్ మిషన్లు, పీపీఈ కిట్లను కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ మైథిలి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్లకు సంస్థ ప్రతినిధులు అందజేశారు. పాత్ర అండ్ బీపీఎస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ సామాగ్రిని అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి ఉపయోగపడే సామాగ్రిని ఇవ్వడం అభినందనీయమన్నారు. పాత్ర ఇండియా సంస్థ వారు వారి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన కింగ్ జార్జ్ హాస్పిటల్కి చాలా ముఖ్యమైన పరికరాలు ఈ రోజున అందజేశారు. అందులో మన సిఎస్ఆర్ బ్లాక్లో వాడటం కోసం అని చెప్పేసి ఒక మెషిన్, క్లీనింగ్ మెషిన్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక 1/2 డజన్ మంది మన సహాయ కర్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పనిని ఒక్క మెషిన్ ద్వారా చేయడానికి వీలుగా వాళ్ళు ఇది మన కేజీహెచ్కి బహుకరించడం జరిగింది. చాలా ముఖ్యమైన పరికరం ఇది, క్లీనింగ్ పరికరం. మనం చూస్తుంటాం ఎయిర్పోర్ట్స్లోను అలాంటి చోట, అది మన సిఎస్ఆర్ బ్లాక్ ఇవ్వటం వలన శుభ్రత మరింత మెరుగుపడుతుంది. అలాగే వీరు కేవలం ఆ ఒక మెషినే కాకుండాను పీపీ కిట్స్ తదితర సామాగ్రి కూడా మనకి సిఎస్ఆర్ బ్లాక్లో ఉపయోగించడం కోసం అని వారు ఇచ్చారు. కేజీహెచ్లోని సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కోసం ఒక క్లీనింగ్ మెషిన్, ఫ్లోర్ క్లీనింగ్ మెషిన్, తర్వాత పీపీఈ కిట్స్, శానిటైజర్స్ వగేరా సామాగ్రి ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు ముందుగా. తర్వాత ఇది అంటే ఏ గ్రూప్ అయినా సరే ఎంత చిన్న కంట్రిబ్యూషన్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 100%. అలాగే మిగతా కంపెనీలు లేదా అదర్ ఎన్జిఓస్ కూడా ముందుకొస్తే ఇంకా బాగుంటుంది. ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు. తర్వాత ఇంకా ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చాలా సంతోషం. అండ్ మా తరఫున ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. కొంతమంది ఆర్ఫన్స్కి, ఎడ్యుకేషన్కి, ఎన్వైరన్మెంట్కి చాలా సపోర్ట్ చేస్తాము. ఈ సంవత్సరం ఈ కోవిడ్ తరఫున మేము ఈ హాస్పిటల్కి సపోర్ట్ చేయదలుచుకున్నాము. వాళ్ళు హాస్పిటల్కి అర్జెంట్గా వాళ్ళకి హై ప్రయారిటీగా క్లీనింగ్ మెషిన్ ఒకటి కావాలి. ఎందుకంటే లేకపోతే మాన్యువల్గా వాళ్ళు క్లీన్ చేసుకుంటుంటే చాలామంది మనుషులు సరిగ్గా అవుతుందో లేదో అని అది అడిగారు. సో అది తర్వాత ఏమో 2 ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్స్ అండ్ పీపీఈ కిట్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మేము సపోర్ట్ చేయదలుచుకుంటున్నాం. సో మాకు ఈ మాత్రం సర్వీస్ చేయగలిగితే మాకు హ్యాపీగా ఉంది. అండ్ ఇలాగే మేము సొసైటీకి ఏం సపోర్ట్ చేయగలము మా సీసర్ ద్వారా మేము అది సపోర్ట్ చేస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డు పిలకవానిపాలెంలో వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన దుకాణ సముదాయాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైసీపీ ప్రవేశపెడుతున్న ప్రజాకర్షక పథకాలకు ప్రజలు భ్రమరథం పడుతున్నారన్నారు. ఐక్యతతో ఇటువంటి నిర్మాణాలను చేపట్టి అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించిన వేమన సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ సింహాచలం, స్థానిక వైసీపీ నేతలు దాడి సత్యనారాయణ, పిల్ల కనబాబు, పొట్టిమూర్తి, పివి సురేష్, గొందేసి సత్యనారాయణ రెడ్డి, గులివిందుల కృష్ణ, చుక్క వరలక్ష్మి, వేమన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సొంతంగా కట్టుకుంటున్నారు, అది కమర్షియల్ గా వాడేస్తున్నారు అని చెప్పి ఒక అపోహను తీసుకెళ్ళడం, ఇది పై ఆఫీసర్స్ కి కంప్లైంట్ రూపాన్ని పెట్టడం ఇవన్నీ జరిగింది. తర్వాత నేను వెంకయ్య సత్యనారాయణ రెడ్డి గారికి చెప్పి గ్రామంలో మీటింగ్ పెట్టి గ్రామస్తులందరితోటి కూడా సంప్రదింపు చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏ కారణం చేత ఇక్కడ కడుతున్నారు, ఇది ఏ కారణానికి ఉపయోగిస్తున్నారు అన్నది ముందు గ్రామానికి తెలియపరచండి అని చెప్పి గ్రామానికి తెలియపరచడం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిషింగ్ హార్బర్ కు మహర్దశ, 100 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక. కార్మిక సంఘాల సమ్మెకు పిలుపు, సంఘీభావంగా సిఐటియు ఆటో జాత. కుటుంబ సర్వేలో మతాల చిచ్చు దారుణం, జగన్ సర్కార్ పై మండిపడ్డ బీజేపీ నేతలు. అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో మానవహారం, మేజర్ పోర్టుల అథారిటీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. ప్రతిభకు పట్టం కడుతున్న లోక్ నాయక్ ఫౌండేషన్, ఆంధ్ర జ్ఞానపీఠిక పురస్కారానికి అర్హులైన పద్మారావు. ఎస్సీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.